అది కన్ఫ్యూజ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ టేబుల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో ఇన్ఫర్మేషన్ ఈ విధంగా టైప్ చేసిన దాంట్లో ఇప్పుడు ఈ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వాల్యూ సైన్స్ దా సోషల్ దా? మరి కన్ఫ్యూజ్ ఓకే సైన్స్ తెలుసు కానీ కానీ కన్ఫ్యూజ్ రెండింటికి మధ్యలో ఉంది. ఇప్పుడు మీకు కాలమ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఆ విధంగా రెండింటికి మధ్యలో ఆ డేటా ఉంటే ఈ కాలందా ఈ కాలందా? ఇప్పుడు మనకి కాలం నేమ్స్ ఏంటో తెలుసు కాబట్టి ఇక మనం చూస్తున్నాం అండి, ఇది ఫస్ట్ కాలం ఈ సెకండ్ కాలం తెలుస్తుంది కాబట్టి ఐడెంటిఫై చేయగలం. ఇప్పుడు అదే డేటా ఎక్కువ ఉండి మనకి డేటా ఒకసారి వేరే డేటా మనకి ఇచ్చారు, ఇప్పుడు అది చూసేటప్పుడు రెండు కాలమ్స్ మధ్యలో డేటా ఉంది, ఇప్పుడు మరి ఈ కాలందా ఈ కాలందా ఎలా తెలుస్తుంది? కన్ఫ్యూజ్ అవుతుందా? కాబట్టి ఇప్పుడు నాకు కావాల్సిందండి డేటా మీడియట్లో, లేకపోతే లెఫ్ట్ లేకపోతే రైట్ ఒకేసారి నాకు అడ్జస్ట్మెంట్ కావాలి. ఓకే, అంటే ఇప్పుడు నేను ఇక్కడ అలైన్మెంట్ చేయాలి. అలైన్మెంట్ ఎట్లా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ నాకు మిడిల్లో కావాలి, మిడిల్లో కావాలంటే మరి దాన్ని మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మరి దాన్ని చెప్పాలిగా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం అనుకుంటే దాన్ని తెలియదుగా. అంటే స్టార్టింగ్ నుంచి కావచ్చు లేదా నాకు కొంచెమే కావచ్చు, కాబట్టి మనకి మనకి ఏది కావాలని మనం చెప్పాలి. అంటే మనకి ఏది కావాలని దానికి చెప్పాలంటే నాకు ఇక్కడి నుంచి ఇక్కడ కావాలంటే దాన్ని తెలియదు కదా. ఓకే, అంటే అప్పుడు దాన్ని ఏం చేయాలి మనం? మనం సెలెక్ట్ చేయాలి. ఓకే, కాబట్టి సెలక్షన్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తాం? దాంట్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు మనకి డేటా తక్కువే ఉంది కదా, ఇప్పుడు డేటా తక్కువ ఉన్నప్పుడు మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే మౌస్ పాయింటర్ని ఈ సెల్కి మిడిల్లో పెట్టాలి. సెల్కి మిడిల్లో పెట్టి తెలుసు కదా మామూలుగా డ్రాగింగ్. ఓకే, డ్రాగింగ్ అంటే లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఉంచి వదలవద్దు, లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి వదిలేస్తే క్లిక్ అన్న, లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఉంచి దాన్ని మూవ్ చేయండి. మీకు లెఫ్ట్ రైట్ డౌన్ అప్. ఓకే, మీకు కావాల్సిన డైరెక్షన్లో మూవ్ చేసి ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు వదిలేసాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్ళాలి, ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ పెడితే అది లిఫ్టింగ్ అవ్వదు. కానీ దీన్ని మోయగలమా? మోయలేం కదా. దానికి ఏం చేస్తాం మనం? లాక్ వెళ్తాం, అదే డ్రాగింగ్, అక్కడ కూడా లాక్ వెళ్తాం అన్నాం. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు? మిడిల్ మౌస్ పాయింట్ని ప్లేస్ చేసి ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేయాలి. ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ విధంగా వస్తే సెలెక్ట్ అయినట్టు, అంటే బాక్స్ కాదు. ఓకే, ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ సెలెక్షన్లోకి వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలి? మిడిల్ కావాలి, అంటే సెంటర్ చేయాలి. మీకు ఇక్కడ హెడ్డింగ్ వన్ చూడండి, అలైన్మెంట్. మీకు అలైన్మెంట్లో మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? సెల్కి హారిజాంటల్గా సెంటర్ కావాలి, కాబట్టి ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేయండి, ఆటోమేటిక్గా సెంటర్. ఓకే, ఇప్పుడు డేటా తక్కువ ఉంది కాబట్టి డ్రాగ్ చేస్తాం. ఇప్పుడు మీకు ఆ విధంగా డేటా 1000, 1500 ఉన్నాయి, అప్పుడు మరి ఈ విధంగా డ్రాగ్ చేయగలరు? చేయొచ్చు, కాకపోతే ఏమవుద్ది? కొంచెం కష్టపడాలి. ఒక్కొక్కసారి మధ్యకి రాగానే అవుద్ది, దాన్ని వదిలేస్తాం, లేదంటే పక్కకి వెళ్తాం, అటువో ఇటువో వెళ్తుంది, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి డ్రాగ్ చేయాలి, టైం వేస్ట్ కదా. కాబట్టి ఇప్పుడు దానికి సింపుల్గా ఏం చేస్తారు? మౌస్ పాయింటర్ని కాలం హెడర్ దగ్గర పెట్టండి. మీకు ఏ కాలం అయితే సెలెక్ట్ కావాలో ఆ కాలం హెడర్ దగ్గర మౌస్ పాయింటర్ పెట్టగానే మీకు ఇప్పుడు షేప్ చూడండి మారిపోయింది, యారో షేప్లో వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి, మీకు కాలం మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? 1 నుంచి లాస్ట్ రో వరకు. ఇంకా మీరు చెక్ చేసుకోవాలి 100% ఫస్ట్ రో నుంచి లాస్ట్ రో ఏదైతే ఉంటుందో లాస్ట్ రో వరకు మొత్తం సెలెక్ట్ అయింది. ఇప్పుడు దీన్ని సెంటర్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు దీంట్లో అంటే మనకి 4 5 ఉన్నాయి. ఇప్పుడు కాలమ్స్ ఆ విధంగా ఒక 10 15 ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఆ విధంగా ఒక్కొక్క కాలం చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తారు? అంటే మనం పనికి లేనప్పుడు మనం టైం వేస్ట్ చేయాలంటే ఎలా చేసుకోవచ్చు? ఓకే, ఇప్పుడు మనకి టైం వేస్ట్ కాకుండా మరి ఫాస్ట్గా చేయాలంటే దానికి మోర్ దెన్ 1 సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మోర్ దెన్ 1 ఎలాగంటే ఇప్పుడు నాకు ఈ కాలం సెలెక్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ దీని మీద క్లిక్ చేయండి, మీ కాలం అంతా సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు అక్కడే ఉంచి ఏం చేస్తారంటే దీన్ని డ్రాగ్ చేయండి, కావాలి మీకు పక్కనే ఎన్ని కాలమ్స్ కావాలంటే ఆ విధంగా టాప్ చేస్తారు. సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? దీన్ని సెంటర్ చేస్తారు. ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఈ కాలం ఏమైంది? సైన్స్కి సోషల్ మధ్యలో ఉంది. ఇప్పుడు అది ఏ కాలం అనేది
కన్ఫ్యూజ్ అవ్వాలి. కావాలి ఇప్పుడు మనకి ఆ కన్ఫ్యూజన్ లేదు. ఓకే, చేసుకోవచ్చు. ముందు అలైన్మెంట్ పెట్టేసుకుని తర్వాత చేయండి. ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు అలైన్మెంట్ చేస్తాం కదా, కాలం మొత్తం సెలెక్ట్ చేసి ఇప్పుడు టైప్ చేయండి, ఏమవుతుంది? సెంటర్లోకి వచ్చేసి మన ఇష్టం, మనకు ముందే కావాలంటే ముందే ఆ కాలం సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన అలైన్మెంట్ పెట్టేసుకోండి, లెఫ్ట్ రైట్ సెంటర్, దాని తర్వాత టైప్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అదేవిధంగా మరి హార్డ్ టికెట్ నెంబర్ కూడా కావాలి కదా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి సెంటర్ పెట్టండి. నెక్స్ట్ నేమ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో అలానే ఉంచారు, దాన్ని సెంటర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక నేమ్ ఎక్కువ ఉంటుంది, ఒక నేమ్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు సెంటర్ పెడితే ఏమవుతుంది, ర్యాండమ్గా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఎలా ఉందో సేమ్ అదేవిధంగా ఉంచారు. ఇది మనం ఇన్ఫర్మేషన్ని అలైన్మెంట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ వన్, ఇప్పుడు నేమ్కి వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ కాలం విడ్త్ కదా ఉంది. ఇప్పుడు మనకి నేమ్స్ ఈ కాలంలో సరిపోవు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక నేమ్ టైప్ చేస్తున్నా, సపోజ్ సమ్ ఏబిసిడి సమ్ ఈ విధంగా టైప్ చేసాను. ఇప్పుడు మీకు ఏమైంది, ఇది నెక్స్ట్ సెల్కి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బి అంటే ఈ సెల్లోనే ఉందా, పక్క సెల్లో కూడా ఉందా? ఒక సెల్లో ఉందా, రెండు సెల్స్ లో ఉందా? ఒక సెల్లోనే ఉంది. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ పక్క సెల్లో లేదు. పక్క సెల్ ఎంటీ కాబట్టి కనబడుతుంది అంతవరకు. ఎందువల్ల, మరి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది కదా, పక్క సెల్ ఎంటీగా ఉంది కాబట్టి అది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు పక్క సెల్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా టైప్ చేయండి. ఇప్పుడు డేటా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ డేటా కనబడుతుంది. అంటే ఇప్పుడు ఈ సెల్లో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉన్నట్టా లేనట్టా? ఉంది. ఓకే, మనకి ఒక సెల్లో కంటెంట్ ఏముంది తెలియాలంటే వర్క్షీట్లో సెల్ని చూసి చెప్పకూడదు. ఓకే, ఒక సెల్లో యాక్చువల్ కంటెంట్ ఏముంది మనకు తెలియాలంటే వర్క్షీట్లో ఈ సెల్ని చూసి చెప్తే అది రాంగ్ అవుతుంది. ఒక సెల్లో కంటెంట్ ఏముంది చెప్పాలంటే మీరు సెల్ పాయింట్ని ఆ సెల్లో దగ్గర పెట్టి దాంట్లో కంటెంట్ ఏముందో చూడాలంటే మీరు ఫార్ములా బార్ ఈ ప్లేస్లో చూడాలి. దీన్ని మనం ఫార్ములా బార్ అని అంటాం. దీన్ని కూడా యాక్చువల్గా దీన్ని ఎడిటింగ్ ఏరియా ఫార్ములా బార్ అని అంటాం. మీకు నేమ్ ఇక్కడ వస్తుంది ఫార్ములా బార్. ఓకే, మీకు యాక్చువల్ కంటెంట్ ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే ఈ ఫార్ములా బార్ ఏరియాలో డిస్ప్లే అవుతుంది. మీకు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మీకు వర్క్షీట్లో ఏం కనబడింది, ఫార్ములా కనబడిందా, రిజల్ట్ కనబడిందా? మీరు క్యాలిక్యులేషన్ చేశారు. ఓకే, క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మీకు వర్క్షీట్లో మీకు వాల్యూ అంటే రిజల్ట్ కనబడిందా లేకపోతే ఫార్ములా కనబడిందా? రిజల్ట్ కదా. అంటే ఇప్పుడు ఆ సెల్లో కంటెంట్ ఏమున్నట్టు? ఫార్ములా ఉన్నట్టు. మీకు వర్క్షీట్లో కనబడేది వాల్యూ అంటే దాని రిజల్ట్ కనిపిస్తుంది. కానీ మీరు సెల్ పాయింట్ ఆ సెల్ దగ్గర తీసుకెళ్ళి మీరు ఇక్కడ చూస్తే అక్కడ ఏం కనిపిస్తుంది? ఫార్ములా కనిపిస్తుంది, వాల్యూ కనబడుతుంది. వాల్యూ కనబడిందంటే మీరు క్యాలిక్యులేట్ చేయలేదు, వాల్యూ టైప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు వాల్యూ టైప్ చేసిన సపోజ్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ 10, 20 వాల్యూస్ ఇచ్చారు. ఇప్పుడు దానికి సమ్ కావాలి. ఇప్పుడు సమ్ కావాలంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం, సమ్ B10 + B11 ఇస్తాం కదా. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు రిజల్ట్ ఏం చేస్తాను, ఇప్పుడు నేను 30 ఇస్తాను. ఇప్పుడు ఏమనుకుంటాం, ఆ రెండింటి సమ్ అని అనుకుంటాం కదా. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ 30 ఈ రెండింటి యొక్క సమ్, కానీ రిజల్ట్ కరెక్టే. కానీ మీరు ఏం చేశారు, ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు మీకు ఈ సెల్లో ఏముంది, వాల్యూ ఉందా, ఫార్ములా ఉందా? వాల్యూ ఉంది. మీకు అది ఎట్లా ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 30 ఉంది. అంటే ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేయలేదు, ఏం చేశారు, డైరెక్ట్గా వాల్యూ టైప్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా టైప్ చేసినప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే రిజల్ట్ కదా ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా ఒక వాల్యూ మార్చండి, రిజల్ట్ మారిందా? మారదు. ఏదేమైనా మీరు రిజల్ట్ వేస్తారు. అదే ఇప్పుడు మీరు ఇక్కడ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 20 వేస్తున్నా, ఇప్పుడు నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్లస్ B10 + B11 వేస్తాను. ఇప్పుడు ఇక్కడ 30 ఇక్కడ కనిపిస్తుంది 30 నే, కానీ ఇప్పుడు మీరు ఫార్ములా బాగా చూడండి ఏముంది,
ఫార్ములా ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు వాల్యూ మార్చండి. ఏమైంది? ఇక్కడ మారింది వాల్యూ, కానీ ఇక్కడ మారిందా? మారలేదు. ఎందువల్ల? ఇక్కడ యూజ్ చేసింది ఫార్ములా, ఇక్కడ యూజ్ చేసింది వాల్యూ టైప్ చేసింది. అది డిఫరెన్స్. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఒక సెల్లో మన ఇన్ఫర్మేషన్ ఏదైనా టైప్ చేసినప్పుడు మన కంటెంట్ ఏముందన్నది ఫార్ములా బార్. యాక్చువల్గా దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం ఫార్ములా బార్. దీన్ని వర్క్ ఏరియా 1 అని అంటాం, దీన్ని వర్క్ ఏరియా 2 అని అంటాం, దీన్ని వర్క్ ఏరియా 3 అని అంటాం. ఓకే, ఈ మొత్తం ఫార్ములా బార్. యాక్చువల్గా అయితే కంట్రోల్ ప్యానల్ కూడా ఉంది, ఓల్డ్ దాంట్లో అనేది కంట్రోల్ ప్యానల్. ఈ కంట్రోల్ ప్యానల్ని లేదా ఫార్ములా బార్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఫస్ట్ వర్క్ ఏరియా, సెకండ్ వర్క్ ఏరియా, థర్డ్ వర్క్ ఏరియాగా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వర్క్ ఏరియాకి యూజ్ ఏంటంటే మీరు సెల్ పాయింట్ ఏ సెల్లో ఉందో ఆ సెల్ యొక్క అడ్రస్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఎంత డిస్ప్లే అయింది సెల్ అడ్రస్? B13. అంటే మీకు సెల్ పాయింట్ ఎక్కడ ఉన్నట్టు? B13లో. ఓకే, అంటే ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఇప్పుడు సెల్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడెక్కడో పెట్టారనుకోండి. ఇప్పుడు సెల్ పాయింట్ ఏ లొకేషన్లో ఉందో చూడాలంటే ఇప్పుడు ఇమీడియట్గా చెప్పగలవా? కొంచెం కష్టం అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, మనం ఏ కాలంలో ఉందో, ఇక్కడ రో ఎక్కడ ఉందో చూసుకొని చెప్పాలి. అంటే యాక్చువల్గా అయితే మీకు సెల్ పాయింట్ ఏ సెల్ దగ్గర అయితే ఉంటుందో ఆ కాలం, ఆ రో మీకు కలర్ మారు ఉంటుంది. హెడర్స్ చూడండి, ఈ కాలం హెడర్ మీకు కలర్ చేంజ్ అయ్యి ఉంటుంది. అదేవిధంగా రో హెడర్ మీకు ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని చూసి మనం చెప్పచ్చు, కానీ కొన్ని ప్లేస్లో కొంచెం కష్టం అవుతుంది. ఓకే, అలాంటి టైంలో మనం వేస్ట్ చేసుకోకుండా మీరు ఇక్కడ వర్క్ ఏరియా 1లో చూసారనుకోండి, సెల్ పాయింట్ ఏ సెల్లో ఉందో మీకు ఇక్కడ ఇమీడియట్గా తెలుసుకోండి. కష్టపడవలసిన అవసరం. ఇది ఫార్ములా బార్లో ఈ వర్క్ ఏరియా యొక్క యూజ్. అదే థర్డ్ వర్క్ ఏరియా యొక్క యూజ్ ఏంటంటే దాని యూజ్ ఫస్ట్ వన్ మీరు టైప్ చేసే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వర్క్ ఏరియా థర్డ్లో డిస్ప్లే అవుతుంది. మీరు టైప్ చేసే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఫస్ట్ సెల్లో స్టోర్ అవుతుంది. మీరు టైప్ చేసే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఫస్ట్ ఎక్కడ ఉంటుందంటే వర్క్ ఏరియా 3rd లో ఉంటుంది. మీరు ఎంటర్ కీ కానీ ఆరో కీస్ కానీ ప్రెస్ చేస్తేనే అప్పుడు మీకు ఆ డేటా అనేది సెల్లో స్టోర్ అవుతుంది. అప్పటి వరకు మీకు సెల్లోకి రాదు, సెల్లో కనబడుతుంది, సెల్లో స్టోర్ అవుతుంది. మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ వర్క్ ఏరియా 3rd లో ఉంటుంది. అది 2nd వన్. నెక్స్ట్ మీరు టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకోండి, మీరు సెల్లో ఉన్న కంటెంట్ని మోడిఫై చేయలేదు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ సమ్ వాల్యూ ఇది టైప్ చేశారు. ఇప్పుడు నేను దీన్ని మోడిఫై చేయాలి. మోడిఫై చేయాలంటే ఇప్పుడు సపోజ్ నేను 1, 2, 3, 4, 5 ఉంది కదా. ఇప్పుడు అక్కడ నాకు 3 అనేది 2 టైమ్స్ రావాలి, 1, 2, 3, 4, 5 రావాలి. ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇంకో 3 కావాలని చెప్పి ఇంకో 3 టైప్ చేస్తారనుకోండి, మొత్తం బాగుంది. ఓకే, మీరు మోడిఫికేషన్ చేయాలంటే డైరెక్ట్గా మోడిఫై చేయడానికి లేదు, మీరు ఏదైనా వాల్యూ టైప్ చేస్తే అక్కడ ఉన్నది బాగుంది. ఇప్పుడు మీరు 3 టైప్ చేశారు, మోడిఫై చేస్తున్నారా లేకపోతే ఆ సెల్లో 3 స్టోర్ కావాలా? నాకు 3 స్టోర్ కావాలి. అప్పుడు మరి మోడిఫికేషనా స్టోర్ అనేది మరి తెలియదు కదా. ఓకే, మోడిఫై అని చెప్పి నేను అనుకున్నా, కానీ అది స్టోర్ అవుతున్నారని చెప్పి అది తీసుకోవచ్చు కదా. కాబట్టి స్టోర్ చేస్తున్నారో మోడిఫై అనేది దానికి తెలియదు. మీరు డైరెక్ట్గా ఇస్తే అది ఏ విధంగా ట్రీట్ చేస్తుంది అంటే న్యూ వాల్యూ టైప్ చేస్తారని చెప్పి ఉన్న వాల్యూని రిమూవ్ చేస్తే కొత్త వాల్యూ స్టోర్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనకి న్యూ వాల్యూ కాదు కదా, అప్డేట్ చేయాలి, ఉన్నదాన్ని మోడిఫై చేయాలి. ఉన్నదాన్ని మోడిఫై చేయాలంటే ఏం చేస్తారంటే ఇప్పుడు సెల్ పాయింట్ ఎక్కడాకే పెట్టేది? ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మౌస్ పాయింట్ అన్ని వర్క్ ఏరియా దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు మోడిఫై చేయాలి. మీకు సెల్లో మోడిఫికేషన్ పాసిబుల్ లేదు. ఇప్పుడు సెల్లోకి వెళ్ళి డబుల్ క్లిక్ చేసినా మీకు ఎక్కడికి వెళ్తుంది? సేమ్ ఇక్కడికి రావాల్సింది. ఓకే, అంటే ఒక క్లిక్కి సెల్ సెలెక్ట్ అవుతుంది, ఇంకో క్లిక్కి ఆ లొకేషన్ కలుతుంది. అది డబుల్ క్లిక్ మీకు. ఓకే, ఇప్పుడు ఆ డబుల్ క్లిక్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసేస్తే మనకి ఇక్కడ నుంచి మోడిఫై చేయవచ్చు. ఓకే, ఇది మోడిఫికేషన్ చేయాలండి. కాబట్టి ఇప్పుడు మనకి ఈ వర్క్ ఏరియా 3 అనేది మోడిఫికేషన్ అంటే ఎడిటింగ్కి ప్లస్ డేటా స్టోరింగ్కి మనం దాన్ని ఉపయోగిస్తాం. ఓకే,
కాబట్టి మీకు కంటెంట్ ఏదైనా చూడాలి అంటే ఒక సెల్లో ఉన్నది, మీరు చూడాల్సింది ఎక్కడ అంటే వర్క్ ఇయర్ 3లో చూడాలి ఫార్ములాలో. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ అంటే ఇది ఎందుకు చెప్తుంది, మనం టెక్స్ట్ ఇచ్చినప్పుడు నేమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పక్క సెల్లోకి వెళ్ళిపోతే పక్క సెల్లో మనం ఏదైనా టైప్ చేస్తే ఆ నేమ్స్ కట్ అయిపోతాయి. ఆ నేమ్స్ ఉన్నాయా లేదా అన్నదానికి ఇప్పుడు మనం చెప్పింది. ఇప్పుడు నేమ్స్ దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు మరి ఇలానే ఉంచి మనం ప్రింట్ చేసినా లేకపోతే చూపించినా బాగుంటుంది కదా, నేమ్స్ సగం సగం అనిపిస్తే ఎలా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి మనకి, ఈ కాలం యొక్క విడ్త్ చేంజ్ చేయాలి. అంటే ఎక్కువ ఉంటే తగ్గియాలి, తక్కువ ఉంటే ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు మీకు ఆ కాలం విడ్త్ చేంజ్ చేయాలంటే దానికి ఏం చేస్తారంటే మీకు ప్రతి కాలంకి ఇంటర్సెట్ పాయింట్ ఉంది కదా, కాలంకి కాలంకి మధ్యలో లైన్ ఉంది కాబట్టి దాన్ని అంటే మనం ఇంటర్సెట్ పాయింట్. ఇప్పుడు మౌస్ పాయింట్ని ఏం చేస్తారంటే ఇంటర్సెప్ట్ పాయింట్ దగ్గర ఇప్పుడు నాకు కావాల్సింది ఈ కాలం ఇంక్రీజ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, ఈ రెండు కాలమ్స్ మధ్యలో మౌస్ పాయింట్ని తీసుకోం. ఇప్పుడు మీరు మౌస్ పాయింట్ ప్లేస్ చేయగానే మీకు ఇక్కడ షేప్ చేయండి మార్పు, అంటే మీకు యారోకి లెఫ్ట్ రైట్ చూపిస్తుంది. అంటే ఏంటి, లెఫ్ట్ కానీ రైట్ కానీ మీరు ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ షేప్ని ఏమంటారంటే రీసైజ్ షేప్ అన్న, సైజ్ చేంజ్ చేస్తున్నాం కదా అందుకని దాన్ని రీసైజ్ షేప్ అన్నాం. ఇప్పుడు దీన్ని సైజ్ మార్చాలంటే ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేయండి, లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మీకు ఎంత దూరం కావాలంటే అంత దూరం తీసుకెళ్ళి వదిలేసేయండి. మీకు ఇది కాలం యొక్క విడ్త్ చేంజ్ చేయటం, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇప్పుడు మీరు ఈ కాలమ్స్ తీసుకోండి మార్క్స్. ఇప్పుడు మీకు గ్యాప్ ఎక్కువ ఉందా లేదా, కాలం గ్యాప్ ఎక్కువ ఉంది కదా, అంత వేస్ట్ కదా మనకు. ఓకే, కాబట్టి ఇప్పుడు నాకు ఏం కావాలి, ఇంత కాలం గ్యాప్ అవసరం లేదు, దాన్ని తగ్గియాలి. ఇప్పుడు మీరు ఒక్కొక్క కాలం విడ్త్ తగ్గించారనుకోండి, ప్రాబ్లం ఏమవుతుందంటే స్క్రీన్ మీద బాగానే కనిపిస్తుంది. అంటే మరీ డిఫరెన్స్ ఉంటే స్క్రీన్ మీద అబ్జర్వ్ కనబడుతుంది, అలాగంటే కొంచెం అటు ఇటుగా పెట్టినప్పుడు మీకు స్క్రీన్ మీద బాగానే కనిపిస్తుంది, కానీ ప్రింటింగ్ ఇచ్చినప్పుడు మీకు ఆ గ్యాప్ అనేది ఈజీగా కనబడిపో, ఒక కాలం కొంచెం ఎక్కువ కనిపిస్తుంది, ఒక కాలం తక్కువ కనిపిస్తుంది. దానివల్ల మీకు అక్కడ ఫార్మేట్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు అన్నిటికీ ఈక్వల్గా ఒక్కొక్క కాలం అడ్జస్ట్ చేస్తే ఇవ్వాలంటే కుదురుతాయి. ఇప్పుడు ఈ కాలం చేంజ్ చేశాను అంటే అది ఇచ్చాను సమ్ 56 pixels ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ కాలం అదే ఇవ్వాలంటే కొంత టైం వేస్ట్ చేయాలి కదా, ఎగ్జాక్ట్ 56 రాదు కదా, అంటే 56 వచ్చే వరకు మీరు దాన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి, మరి అంత టైం వేస్ట్ చేయగలదు. ఓకే, కాబట్టి ఇప్పుడు నాకు ఏం కావాలి, కాలమ్స్ అన్నీ ఈక్వల్ విడ్త్ కావాలి. కాలమ్స్ అన్నీ ఈక్వల్ విడ్త్ కావాలంటే ఏం చేస్తారంటే కాలమ్స్ అన్నీ సెలెక్ట్ చేయండి. ఇందాక చెప్పాం కదా కాలమ్స్ ఎలా సెలెక్ట్ చేయాలో, అన్ని కాలమ్స్ ఫస్ట్ కాలం దగ్గరికి వచ్చి క్లిక్ చేసి అన్నిటిని డ్రాగ్ చేయండి, అన్ని కాలమ్స్ సెలెక్ట్ అయినాయి కదా. ఇప్పుడు దీంట్లో ఏదైనా ఇంటర్సెప్ట్ దగ్గరికి రండి, ఎనీ ఇంటర్సెప్ట్ పాయింట్. ఇప్పుడు నేను దీంట్లో ఈ ఇంటర్సెప్ట్ పాయింట్ దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను దీన్ని చేంజ్ చేస్తాను, సపోజ్ డిక్రీజ్ చేస్తాను అంటే ఈక్వల్గా వచ్చి, సపోజ్ లేదా ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు డిక్రీజ్ చేస్తే అంత ఐడెంటిఫై కాదు కాబట్టి నేను ఇంక్రీజ్ చేస్తాను, ఈక్వల్గా వచ్చింది. ఇది ఈక్వల్గా మనకి కాలం విడ్త్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలంటే దానికి ప్రొసీజర్. ఓకే, అంటే ఇప్పుడు మీరు కాలం విడ్త్ చేంజ్ చేయడానికి ఏం చేస్తారు, మీరు మౌస్ పాయింటర్తో డ్రాగ్ చేసి కాలం విడ్త్ చేంజ్ చేస్తారు. దిస్ ఈజ్ వన్ ప్రొసీజర్. ఓకే, అంటే ఇక్కడ మనకి కాలం విడ్త్ చేంజ్ చేయాలంటే ఎన్ని వేస్లో కాలం విడ్త్ చేంజ్ చేయొచ్చు, ఒకటి. ఇంకోటి మీకు ఇక్కడ ఆప్షన్స్లో ఫార్మేట్ ఆప్షన్, ఇప్పుడు ఈ ఫార్మేట్ ఆప్షన్లో మీకు ఇక్కడ కాలం విత్ అని చెప్పేసి ఇస్తాను. ఓకే, అంటే మీరు డ్రాగ్ చేసి కాలం విత్ చేంజ్ చేసిన దానికి ఈ ఆప్షన్ యూజ్ చేసి కాలం విత్ చేంజ్ చేసిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు డ్రాగ్ చేసి కాలం విత్ ఇస్తే ఏమవుతుంది మీకు, అంటే మనం అక్కడ చూస్తాం మనకి ఎంత కావాలో దాన్ని బట్టి మనం కాలం విత్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 56 or 54 or 52 ఎంత ఉండొచ్చు, నాకు అలా కాకుండా నాకు ఎగ్జాక్ట్గా 50 కావాలి.
ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా 50 కావాలంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ప్రొసీజర్లో ఇమీడియట్గా చేయగలను? ఇమీడియట్గా చేయలేను కదా, కొంత టైం పడుతుంది. ఎందుకంటే మనం డ్రాగింగ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా 50కి రావాలంటే ఇమీడియట్గా 50కి రావు, 52కో 49కో ఈ విధంగా అటు ఇటు వెళ్తుంది. ఎగ్జాక్ట్గా 50కి రావాలంటే కొంత టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ టైం వేస్ట్ కాకుండా మీకు సింపుల్గా కామన్ బిట్ మీకు ఎంత కావాలో అంత చేంజ్ చేయాలంటే ఏం చేస్తారంటే ఫార్మేట్లో కాలం విడ్త్ దగ్గరకు వచ్చి క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ కాలం విడ్త్ డిస్ప్లే అవుతుంది. మీకు ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 7.43 ఉంది. అంటే ఇప్పుడు మార్చాం కదా, అందువల్ల ఆ మార్చిన కాలం విడ్త్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నాకు ఎంత కావాలి? సపోజ్ నాకు ఒక 10 కావాలనుకోండి. ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసి 10 ఇచ్చేసి ఓకే, మీకు ఇక్కడ 10 వాడు. అంటే ఇక్కడ ఇదే ఒకసారి కదా సెలెక్ట్ చేసింది, ఈ ఒక్క కాలమే సెలెక్ట్ చేసాం కాబట్టి ఈ ఒకటే సెలెక్ట్. ఒకవేళ మీకు అన్ని కావాలంటే అన్ని కాలమ్స్, ఇప్పుడు ఎంత కాలం సెలెక్ట్ చేస్తారో ఇచ్చి కాలం విడ్త్ ఇచ్చేయండి. ఓకే, ఇది సెకండ్ ప్రొసీజర్. అంటే కాలం విడ్త్ చేంజ్ చేయాలంటే ఒక ప్రొసీజర్ కాలమ్స్ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయండి, అది వన్ ప్రొసీజర్. సెకండ్ ప్రొసీజర్ వచ్చి హోమ్లో ఫార్మాట్లో కాలం విడ్త్. ఓకే, అంటే మెనూ కూడా మెన్షన్ చేయాలి, హోమ్లో ఫార్మాట్లో కాలం విడ్త్. ఓకే, ఇప్పుడు అదేవిధంగా నాకు రో హైట్ చేంజ్ కావాలి. ఇప్పుడు మీకు రోకి రోగి చూడండి, మధ్యలో గ్యాప్ లేదు. ఇప్పుడు నాకు రోకి రోగి మధ్యలో గ్యాప్ కావాలి. ఇప్పుడు నాకు రో హైట్ చేంజ్ చేయాలి. ఇప్పుడు నాకు రో హైట్ చేంజ్ చేయాలంటే ఇప్పుడు రోస్ హెడర్స్ దగ్గరికి వచ్చి రోస్ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు రోస్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ రో హైట్, ఇప్పుడు ఇక్కడ ఎనీ ఇంటర్సెక్ట్ పాయింట్, మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ తీసుకొచ్చి దీన్ని డ్రాగ్ చేస్తా, చేంజ్ అయింది రో హైట్. ఓకే, ఇదే ఇక్కడ మనకి రో హైట్ చేంజ్ చేయాలంటే దానికి రో సెలెక్ట్ చేయటం, నెక్స్ట్ ఇంటర్సెక్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళి దాన్ని డ్రాగ్ చేయటం, ఆర్ లేదా సేమ్ ఇదే ఆప్షన్లో ఫార్మాట్లో మీకు ఇక్కడ రో హైట్ అని చెప్పేసి ఇస్తాను. ఇప్పుడు రో హైట్ దగ్గరకు వచ్చి మీరు ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ అడుగుద్ది రో హైట్ ఎంత. ఇప్పుడు రో హైట్ ఎంత ఉంది మనకి? ఇక్కడ 22.5 ఉంది. సపోజ్ నేను ఇక్కడ సమ్ 20.5 ఇస్తాను, మీకు ఇక్కడ డిఫరెన్స్. ఇది రో హైట్ కాలమ్ హైట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒక రో అనేది ఇన్సర్ట్ కావాలి, రో కానీ కాలం కానీ. ఓకే, ఇప్పుడు మీకు రో కానీ కాలం కానీ ఇన్సర్ట్ కావాలంటే ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే వితౌట్ యూజింగ్ ఆప్షన్, అంటే యూజింగ్ మౌస్ ఇక్కడ రైట్ క్లిక్ ప్రెస్ అయ్యి, మీకు రైట్ క్లిక్ ప్రెస్ కానీ దీన్ని అంటే మీరు ఇక్కడ రైట్ క్లిక్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఒక మెనూ టైప్లో వచ్చింది కదా, వీటిలో ఏమంటామంటే పాపప్ మెనూస్, పాపప్ మెనూస్. ఓకే, ఇప్పుడు ఈ పాపప్ మెనూలో మీకు ఇక్కడ ఆప్షన్స్లో ఇన్సర్ట్ డిలీట్ అని ఉంది. మీకు ఇక్కడ ఇన్సర్ట్కి డాట్స్ వచ్చాడు, డిలీట్కి డాట్స్ వచ్చాడు, ఉన్నాయి డాట్స్ కనబడుతున్నాయా? ఇప్పుడు నేను ఇక్కడ రోన్ సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ రైట్ క్లిక్ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ డిలీట్ వచ్చింది కదా, మరి దీనికి డాట్స్ ఉన్నాయా? దీనికి లేదు, ఇందాక డాట్స్ వచ్చినాయి, ఇప్పుడు డాట్స్ లేవు. ఎందువలన? సింగిల్ సెల్ సెలెక్ట్ చేస్తే సెల్ సెల్ వస్తుంది కదా సార్, ఇన్సర్ట్ సెల్ సెల్స్ డిఫరెన్స్ ఏంటి దానికి? ఇప్పుడు ఎందుకు రాలేదు ఆప్షన్? సెలెక్ట్ చేస్తే ఓకే కరెక్ట్, సెలెక్ట్ చేస్తే యాక్చువల్గా ఏంటంటే మీరు రో మొత్తం సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ప్రెస్ చేస్తారు కాబట్టి మీరు ఇన్సర్టో డిలీటో చేస్తున్నట్టు కన్ఫామ్. రో మొత్తం సెలెక్ట్ అయిపోయింది, రో మొత్తం సెలెక్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు కదా, అంటే దాన్ని ఏం చేయాలి మీరు? ఇన్సర్టో డిలీటో చేయాలి, రెండిట్లో ఏదో ఒకటి చేయాలి కాబట్టి అందుకనే ఇన్సర్ట్ డిలీట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు అదే మీరు ఇంతకుముందు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏం సెలెక్ట్ చేయకుండా జస్ట్ సెల్ దగ్గరకు వచ్చి రైట్ క్లిక్ ప్రెస్ చేస్తాం. ఇవ్వ రైట్ క్లిక్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఇన్సర్ట్లో డిలీట్లు ఏమొచ్చినాయి మీకు?
డాట్స్ వచ్చినాయి. అంటే డాట్స్ వచ్చిన మీనింగ్ ఏంటంటే దానికి సబ్ ఆప్షన్స్ అన్నమాట. అంటే ఇందాక ఎందుకు రాలేదు, ఇప్పుడు సబ్ ఆప్షన్స్ ఎందుకు వచ్చినాయి అంటే, ఇప్పుడు మీరు సెల్ దగ్గర రైట్ క్లిక్ ప్రెస్ చేస్తారు, అంటే మీరు సెల్ని ఇన్సర్ట్ చేస్తున్నారు. సెల్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు కదా, లోనే కాదు కదా, లేదా సెల్ కూడా డిలీట్ చేయొచ్చు కదా. మరి మీరు సెల్ని డిలీట్ చేస్తున్నారా, సెల్ని ఇన్సర్ట్ చేస్తున్నారా, లోన్ని ఇన్సర్ట్ చేస్తున్నారా, లోన్ని డిలీట్ చేస్తున్నారా, కన్ఫర్మేషన్ లేదు. అందువల్ల ఏమైంది మనకి ఈ ఆప్షన్స్ వచ్చింది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ దగ్గరికి వచ్చి క్లిక్ చేయండి, మీకు ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ అదే అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇన్సర్ట్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ రో అంటే సెల్ ఇన్సర్ట్ అయింది అనుకోండి, అంటే ఈ ప్లేస్లో ఇక్కడ సెల్ ఇన్సర్ట్ అయితే మరి ఇక్కడ డేటా ఉంది కదా. అంటే ఇప్పుడు ఈ డేటా ఏం కావాలి, వెళ్తే కిందకి రావాలి లేదా రైట్ సైడ్ వెళ్ళాలి, పైకి కానీ లెఫ్ట్ కానీ వెళ్ళడానికి ఛాన్స్ ఉందా? పైకి వెళ్ళడానికి గ్యాప్ లేదు కదా, పాసిబుల్ లేదు. లెఫ్ట్ వెళ్ళడానికి లెఫ్ట్ కాలం లేదు కదా, గ్యాప్ లేదు కాబట్టి పాసిబుల్ లేదు. ఇప్పుడు కిందకంటే కింద రో ఉంది కదా, కాబట్టి కిందకి వెళ్తుంది, రైట్ గ్యాప్ ఉంది కదా, రైట్కి వెళ్ళిపోదు. సపోజ్ ఇప్పుడు నాకు ఇటు పక్కకి వెళ్ళాలి, ఈ ఇన్ఫర్మేషన్ కిందకి వెళ్ళాలా రైట్ సైడ్ వెళ్ళాలి, అది మీ ఇష్టం. అంటే అక్కడ మనం సిచ్యువేషన్ బట్టి మనకి అటు కావాలి, రైట్ సైడ్ కావాలా డౌన్ సైడ్ కావాలా దాన్ని బట్టి మనం. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ షిఫ్ట్ సెల్స్ డౌన్ అని చెప్పేసి ఓకే వేస్తాను, మీకు ఇక్కడ సెల్ ఇన్సర్ట్ అయింది, అక్కడ ఉన్న డేటా రిమూవ్ కావాలి, రిమూవ్ మీకు అక్కడ ఉన్నటువంటి డేటా ఉంది, మనం డౌన్ అన్నాం కాబట్టి కిందకి వెళ్ళిపోయి. ఇప్పుడు నాకు ఈ సెల్ వద్దు తీసేయాలి, ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ప్రెస్ చేసి ఇప్పుడు డిలీట్ ఇవ్వండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్ షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్, షిఫ్ట్ సెల్స్ అప్, అంటే ఇక్కడ ఎంటీ ఉంది. అంటే ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తే ఏమో కావాలి, దీనికి రైట్ సైడ్ ఉన్నది ఇటు రావాలి, అంటే లెఫ్ట్కి మూవ్ అవ్వాలి అంతేనా, లేదా కింద ఉన్న ఇన్ఫర్మేషన్ పైకి రావాలి అంటే మూవ్ అప్ రావాలి. అదే ఇక్కడ ఉన్న ఆప్షన్ షిఫ్ట్ సెల్స్ లా, షిఫ్ట్ సెల్స్ అప్, నాకు కావాల్సింది అంటే అప్ కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి ఓకే ఇచ్చాను పైకి. ఇది సెల్ని ఇన్సర్ట్ డిలీట్ చేసాను. అలా కానీ ఇప్పుడు మీకు రో కావాలనుకోండి, ఇప్పుడు రైట్ క్లిక్ ప్రెస్ చేసి ఇన్సర్ట్, మీకు అక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చాలా, ఎంటైర్ రో ఎంటైర్ కావాలి, అంటే మీకు సెల్ ఇన్సర్ట్ కావాలా, రో ఇన్సర్ట్ కావాలా, కాలం ఇన్సర్ట్ కావాలో తెలియలేదు. కాబట్టి ఏమైంది మీకు ఆప్షన్స్ అన్నీ వచ్చినాయి, మీకు రో ఇన్సర్ట్ కావాలో కాలమా సెల్లా. ఇప్పుడు మీకు రో కావాలనుకోండి, ఇప్పుడు రో దగ్గరికి వచ్చి ఓకే ఇచ్చాను, మీకు రో ఇన్సర్ట్ తీసేయాలి. ఇప్పుడు మళ్ళీ అక్కడే ఉంచి ఏం చేస్తారు, రైట్ క్లిక్ ప్రెస్ చేసి డిలీట్, ఏది రో రిమూవ్ చేయాలి అంటే రో అని చెప్పేసి ఓకే ఇచ్చాను, మీకు రో. ఇది రోస్ కాలమ్స్ ఇన్సర్ట్ డిలీట్ చేయడం. ఓకే, ఇప్పుడు మీకు అదే ఆప్షన్స్ మీకు ఇక్కడ ఇస్తారు, ఇన్సర్ట్ సెల్స్, నెక్స్ట్ ఇన్సర్ట్ రోస్, నెక్స్ట్ ఇన్సర్ట్ కాలమ్స్, తర్వాత అదేవిధంగా డిలీట్ సెల్స్, డిలీట్ రోస్, డిలీట్ కాలమ్స్. ఇప్పుడు మనం సెల్స్ రోస్ కాలమ్స్ ఇన్సర్ట్ డిలీట్ చేసాం, మరి నాకు షీట్ కావాలి. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి, మూడు షీట్స్ ఉన్నాయి, నాకు ఇంకో షీట్ కావాలి. ఇప్పుడు ఇంకో షీట్ కావాలంటే యాక్చువల్గా మీరు అక్కడికి వెళ్ళక్కల్లా, మీకు ఇక్కడే ఆప్షన్ ఇస్తారు ఇన్సర్ట్ వర్క్షీట్, మీకు ఇక్కడ కీ ఇచ్చేటండి షిఫ్ట్ ప్లస్ ఎఫ్. అంటే మీకు షీట్ ఇన్సర్ట్ కావాలంటే షిఫ్ట్ ఎఫ్లవర్ కానీ ప్రెస్ చేస్తే మీకు షీట్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. మీకు అది షార్ట్ కట్ కీ, అంటే షార్ట్ కట్ కీస్ మీకు గుర్తుపెట్టుకోవాలంటే ఈ విధంగా చేయాలి. మీరు లిస్ట్ పెట్టుకొని మొత్తం చదివేసి చేస్తే రాదు, అంటే ప్రాక్టికల్గా ఇక మనకి అంటే యాక్చువల్గా అయితే ఎగ్జామ్ రాయాలి పాస్ అవ్వాలి అది కరెక్టే, కానీ కంప్యూటర్స్లో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ప్రాక్టికల్గా వస్తే అక్కడ చేయలేకపోతే యూజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడికైనా జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ మీకు ట్రైనింగ్ ఇవ్వాలి, ప్రాక్టికల్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మిగతా సబ్జెక్ట్స్ వేరే, కంప్యూటర్స్ వేరే, కంప్యూటర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టికల్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు థియరీ ఎంత బాగా చదివి ఎంత చేసినా మీరు జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ప్రాక్టికల్గా చేయకపోతే వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళకి రాదు కదా, వాళ్ళు మిమ్మల్ని తీసుకునేది. ఇప్పుడు వాళ్ళు మీకు చేయలేకపోతే ఇప్పుడు వాళ్ళు వచ్చి మీ చెప్పడానికి వాళ్ళకి తెలియదు కదా, అప్పుడు బాగుంది. కాబట్టి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టికల్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఎంత ప్రాక్టికల్ చేస్తే అంత అడ్వాంటేజ్, ప్రాక్టికల్ చదివి చేస్తే మాత్రమే రావాలి.
by practice.